బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తెలుగు హౌస్ లో రచ్చరచ్చ అవుతుంది అయితే బెలూన్ టాస్క్ లో భాగంగా నిఖిల్ మరి అదే విధంగా యష్మి మధ్య మాటల యుద్ధం అనేది జరిగింది మరి ఇది మనం ప్రోమోలో కూడా చూసాం ఇక లైవ్ అప్డేట్స్ చూసుకున్నట్లయితే నిజానికి విష్ణు విషయంలో అంతలా ఎమోషనల్ అవ్వడానికి కారణం ఏంటి మన అందరికీ తెలుసు ఇప్పటికే అట్లు వేస్తున్న సమయంలో ప్రేరణ తన ప్లేట్లోకి ఇచ్చేటప్పుడు చాలా ర్యాష్ గా ఇచ్చింది అన్నట్లు అంటే చాలా కోపంతో ఇచ్చినట్లుగా మనకి విష్ణుప్రియ అయితే చెప్పడం జరిగింది దానివల్ల చాలా వరకు చాలా వరకు విష్ణుప్రియ అయితే ఎమోషనల్ అయింది ఎందుకంటే ఆకలి విషయంలో ఏదైనా ఫుడ్ పెట్టేటప్పుడు అట్ అట్లా ఇవ్వడం కరెక్ట్ పద్ధతి కాదు విష్ణుప్రియకే కాదు ఎవరికైనా సరే అలా ఇచ్చామంటే అది చాలా చాలా డిసప్పాయింట్ అవుతారు ప్రస్తుతం ఈ విషయం పక్కన పెడితే ప్రోమోలో చూస్తే మాత్రం గురు మనకేంటంటే విష్ణు ప్రియాని చాలా వరకు ఎమోషనల్ గా చూపిస్తూ ప్రేరణనైతే చాలా ఓవర్ యాక్టింగ్ అంటే ఫుల్గా యాటిట్యూడ్గా బిహేవ్ చేసే విధంగా చూపించడం జరిగింది అప్పటికి కూడా నాగమణి గంట డోంట్ షో దట్ యాటిట్యూడ్ అని చెప్పేస్తే ఏ నువ్వు వెళ్ళు నా ఇష్టం నా ఇష్టం అన్నట్లుగా చాలా రూడ్గా బిహేవ్ చేసినట్లుగా అయితే ఇక్కడ కనిపిస్తుంది మరి ఇందులో భాగంగా ఖచ్చితంగా ఇది ఇంపాక్ట్ అయితే పడుతుంది ఆడియన్స్ అంతా చూస్తున్నారో ఆ విషయాన్ని మర్చిపోయి ఇలా బిహేవ్ చేస్తున్నారో లేదో తెలియదు అంతగా రూడ్గా బిహేవ్ చేసిన అవసరం అయితే లేదు అది కూడా ఫుడ్ వేస్తున్నప్పుడు అలా చేస్తున్నప్పుడు తను అప్పటికీ నిఖిల్ అడిగాడు అనమాట ఏటీ ఫుడ్ వేసేటప్పుడు ఏం జరిగిందంటే విసిరినట్టు వేసిందా అని అడిగితే తలుపింది మరి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు టాస్క్లో భాగంగా అటువంటి యాటిట్యూడ్ చూపించినా పర్వాలేదు కానీ పర్సనల్గా వ్యక్తిగతంగా ఎప్పుడైనా సరే ఒక పర్సన్కి ఫుడ్ ఇచ్చేటప్పుడు అటువంటి యాటిట్యూడ్ చూపిస్తే డెఫినెట్గా దాని ప్రభావం గట్టిగా ఉంటుంది నెగిటివ్గా ఉంటుంది ఆ విషయాన్ని హౌస్లో ఉన్న హౌస్ మేట్స్ మర్చిపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఆడియన్స్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటారు మరి ఈ వీడియో చూస్తున్న మీ యొక్క అభిప్రాయం ఏంటనేది అయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నా దృష్టిలో అయితే నా ఉద్దేశ ప్రకారం అయితే మాత్రం విష్ణుప్రియకి ఫుడ్ అలా వేయడం ఏ మాత్రం కూడా కరెక్ట్ కాదని నా అభిప్రాయం